First of all, I'm not a chief guest. I'm just here as a friend. ఈ సినిమాలో ఎవరికి తిక్కుందో లేదో నాకు తెలియదు, కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రం డెఫినెట్గా తిక్కుందని నేను కన్ఫర్మ్ చేయగలను. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్సే అండ్ లైక్ ఫ్యామిలీ. ఫస్ట్లీ సునీల్, ఫస్ట్ సినిమా తీసి ఇప్పుడు రెండో సినిమా చేస్తూ తనని తను ప్రూవ్ చేసుకోవాలనే తిక్కేంటో ఈ తిక్క ద్వారా మీ అందరికి తెలుస్తుంది డెఫినెట్గా. అండ్ రోహిణ్కి అసలు సినిమాలు తీసే అవసరం అసలు లేదు. తన హీస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ కేవలం ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా ఒక ప్యాషన్తోనే వస్తారు. అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేకపోతే ఎవరైనా కానీ, అలాగే ఒక ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టాలంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో అంత ఈజీ విషయం కాదండి. ఇట్స్ అ వెరీ టఫ్ డెసిషన్. బట్ కేవలం తన ప్యాషన్తో, సినిమా మీద ఉన్న ఇష్టంతో, సునీల్ మీద ఉన్న ఫ్రెండ్షిప్తో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. అండ్ తన థిక్ ఏంటో నాకు తెలుసు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ రోహిణ్ అండ్ తేజ్ మై బ్రదర్. ఇందాక సుప్రీం హీరో, సుప్రీం హీరో అంటే ఒక విషయం అడిగాను తేజ్ని, తేజ్ సుప్రీంలో హీరో అంటున్నారా లేకపోతే నీకు సుప్రీం హీరో అని పేరు పెట్టేశారా అని. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫ్రమ్ నౌ హీ సుప్రీం హీరో తేజ్. ఎందుకంటే నాకు తెలిసి తేజ్ పడే కష్టం ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో తను చూస్తున్నాను, తను ఎదుగుతున్న ఇది చూస్తున్నాను. హీస్ ఆల్రెడీ బిగ్ విత్ అ హ్యాట్రిక్. నాదో హ్యాట్రిక్ ఇస్ గోయింగ్ టు బిగిన్ విత్ థిక్క. అలాగే ఒక సినిమా మీద ఉన్న మక్కువ ఏంటో, ప్రేమ ఏంటో, ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద ఉన్న మమకారం ఏంటో, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులందరినీ చూస్తే తెలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ సర్ వేర్ ఎవర్ యు ఆర్. అండ్ అలీ అన్న, ఇక మీ గురించి మీరు అన్నట్టు మీరు ఏం మాట్లాడినా కానీ అది ఇంకోరా తీసుకుంటున్నారు అందరూ. బట్ ఎలా తీసుకున్నా యూ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ ఎవర్ మెట్ అలీ అన్న. అండ్ ఆల్ లరీసా వెల్కమ్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా వరకు ఈ సినిమాలో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది నాకు, అండ్ అది చాలా వరకు నేను తాగుబోతు రమేష్ అన్న చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాతో పాటు ఎప్పుడు ఉండే నాకు రఘుబాబు గారు, నా ఫస్ట్ మూవీ నుంచి ఉన్నారు ఆయన, ఈజ్ గ్రేట్ సపోర్ట్ అండి ఫర్ మీ. అండ్ అలీ గారు కూడా నాకు ఎప్పుడు చాలా సపోర్ట్గా ఉండేవారు. ఆల్మోస్ట్ సెట్లో ఎప్పుడు డల్ మూమెంట్ ఎప్పుడు లేదండి, ఎందుకంటే వీళ్ళందరూ ఉండేసరికి అల్లరల్లరిగా ఉండేది, చాలా హాయిగా ఉండేది, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని.